అమ్మ పరిస్థితి ఆరకంగా ఉంటే అమ్మ నొతిలేసి ఏం చేస్తున్నావ్? అమ్మ పని మీదే ఉన్నాను అక్క. అమ్మ పని మీద అంటే ఆ పని ఏంటి అనేది తర్వాత చెప్తాను, కానీ అమ్మకి ఎలా ఉంది? ఎంత ప్రయత్నించినా వద్దంటే వద్దంటుంది. అన్నయ్య రేపో ఎల్లుండో వచ్చేస్తాడమ్మ. వచ్చేసరికి నువ్వేమీ తినకుండా ఇలా నీరసించిపోయి కనిపిస్తే అన్నయ్య ఎంత బాధపడతాడు. హరి వచ్చేస్తాడు కదమ్మా. శుభమాని షాపుకు శంకుస్థాపన చేస్తుంటే నా షాప్ పెట్టనివ్వంటారా? అరే నేను మాట్లాడతాను కదా. ఇక మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. మీరు పూజ ప్రారంభించండి. ओम क्षीरो धन्वत्प्रदेश शुचिमणिगल पद्धति वे पुण्यवा ऊर नाशन काक तपद दी नापगलिगे वाळ्ळु एवरुन्नारु? नमस्समस्त भूतानां आदिभूताय भूभृते सदैक रूपरूपाय विष्णवे प्रभविष्णवे सशंख चक्रं सकिरीट कुंडलं सपीत वस्त्रं सरसीरुहे क्षणं सहार वक्षस्थल शोभिकौ स्तुभं नमामि विष्णुं सिरः. अका 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 आ गणपति वाळ्ळु ऊरि मध्यलो वंशा पेडदामनि भूमि पूज चेस्तुन्नारु अका. వదిలిపోయింది అనుకున్న దరిద్రం మళ్ళీ తిరిగి వచ్చిందా? ఇక ఈ ఊర్లో మనకి ఎదురే ఉంది, మందు కూడా ఇక్కడే తయారు చేద్దామని మాట్లాడుకుంటున్నారక. ఓహో, మా అన్నయ్య లేడనే సరికి అంత ధైర్యం వచ్చిందా? మా అన్నయ్య లేకపోయినా నేనున్నాను పద. మీరెక్కడికి? శంకుస్థాపన జరగకుండా ఆపడానికి. ఒంటరిగా మీరు వెళ్ళి ఏం చేస్తారు ఈ ఊర్లోకి? మధ్యం వచ్చిన రోజు మంచి చనిపోతుందని మా అన్నయ్య నమ్మకం. అందుకే ఆయన బ్రతికుండగా మందు షాప్ పెట్టనివ్వలేదు. ఈ రోజు మా అన్నయ్య లేకపోయినా ఆయన ఆశయాన్ని బ్రతికించడానికి నేనున్నాను. వాళ్ళెంత డేంజరస్ మనసులో మీకు తెలుసు కదా, వాళ్ళతో ఎందుకండి? వాళ్ళకి భయపడితే వాళ్ళు షాప్ పెట్టేస్తారు, దానివల్ల ఈ ఊరికే నష్టం. అన్నయ్య లేకపోయినా ఆయన ఆశయాలు బ్రతికుండాలి. ఈ ఊర్లో వాళ్ళు ఎలా వైన్ షాప్ పెడతారో చూస్తాను పదరా శంకర్. सशंख चक्रम सकिरीट कुंडलम सपीत वस्त्रम सरसीरुहे क्षणम सहार वक्षस्थल शोभिकौ स्तुभम छायायां पारिजातस्य हेम सिंहासनोपरि आसीन अम्बुदस्यामम आयताक्षम अलंकृतम चंद्रारनम चतुर्बाहुम श्रीवत्सांकितवक्षसम.
మలకాయ్ మళ్ళొచ్చింది. ఏంటి సుభద్ర, ఈ కార్యక్రమానికి నిన్ను నేను పిలవలేదే? ఎవ్వరు పిలవాల్సిన అవసరం లేదు. మరి నీకిక్కడేం పని? చేంజ్ చేస్తున్నారు. మన అనవసరంగా పొరపాటు పడ్డాం. ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చిందండి మరక్కయ్య. ఈ ఊరికి అవసరం లేని షాప్ పెడుతున్నారు. అవును, మనకు అవసరం లేదు, కానీ కొంతమంది జనాలకి కావాలి కదా. చింతామణి, ఇది నీ ఇల్లు కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి ఇది ఊరు. ఈ ఊరికంటూ కొన్ని కట్టుబాట్లు పెట్టాడు మా అన్నయ్య. మనిషే లేనప్పుడు ఆ మనిషి పెట్టిన కట్టుబాట్లు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఈ ఊరి పెద్ద నేను. ఈ ఊరికి ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదు నిర్ణయం తీసుకోవాల్సింది నేను. నీ అన్న అధికారంలో ఉండగా ఈ ఊర్లో నా షాప్ వద్దు అన్నాడు. ఇప్పుడు మా చింతామణి గారు ఈ ఊరి జనాలకి ఈ షాపు కావాలి అంటున్నారు. అంటే అధికారంలో ఉన్నోళ్ళ నిర్ణయాలు సెల్లుబాటు అవుతాయి, గాని ప్రతిపక్షంలో ఉన్నోళ్ళ నిర్ణయాలు సెల్లుబాటు కావు అంటుంది మా మనక్కయ్య. ఈ రోజు మా అన్నయ్య లేడనే కదా మీ ధైర్యం. మా అన్నయ్య లేకపోయినా నేనున్నాను. ఈ ఊర్లో షాప్ ఎలా పెడతారో చూస్తాను. ఏయ్ సుభద్ర, మా విషయంలో అడ్డుపడ్డావు అంటే బాగుండదు. ఇది మీ విషయం కాదు, ఈ ఊరి విషయం. ఈ ఊరి జనాల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. తాగుడికి బానిసై నాశనమైపోతున్న కుటుంబాల్ని ఎన్ని చూడడం లేదు? అలా ఈ ఊర్లో ఏ కుటుంబం బాధపడకూడదనే మా అన్నయ్య ఈ కట్టుబాటు పెట్టాడు. ఎవడో నాశనం అయ్యాడని అందరూ నాశనం అవుతారు అనుకుంటే ఎలా? ఈ ఊర్లో ఇంతకాలం ఏ ఎదుగుదల లేకపోవడానికి కారణం ఈ జనానికి స్వేచ్ఛ లేకపోవడం. నీ అన్నయ్య గుప్పెట్లో నలిగిపోయిన ఈ జనాన్ని స్వేచ్ఛగా వదిలేయాలని నేను చూస్తున్నాను. రోజంతా కష్టపడే వాళ్లకి కాస్తంత సరదాలు కూడా ఉండాలి కదా. తాగడం సరదా కాదు, వ్యసనం. ఆ వ్యసనం ఈ ఊర్ని నాశనం చేస్తుంది. అందుకే ఈ షాప్ పెట్టడానికి నేను ఒప్పుకోను. నీ ఓటుతో నేను గెలవలేదు, సో నీ పర్మిషన్ నాకు అవసరం లేదు. ఇప్పుడిది నా ఊరు, నా ఊరి కోసం, నా జనం కోసం నేను ఈ షాప్ పెట్టిస్తున్నాను. నీకీ ఊరి జనం అధికారం ఇవ్వలేదు, నువ్వే లాక్కున్నావు. మా అన్నయ్య లేడు కాబట్టి ఆ గణపతి అండతో ఈ అధికారం సంపాదించావు. ఎలా వచ్చింది అన్నది కాదు బంగారం, వచ్చిందా లేదా అన్నది ముఖ్యం. షాప్ పెట్టించే అధికారం నీకుందనుకుంటే వద్దనే అధికారం నాకు ఉంది. ఏ సుభద్ర, ఏంటి నీకున్న అధికారం? షాప్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చింది. అది కాదన్నదికే నీ అన్న అడ్రస్ లేకుండా పోయాడు. అడ్డొస్తే నీ పరిస్థితి అది. జై గణపతి, నీ బెదిరింపులకి బెదిరిపోవడానికి నేను నీ కింద పనిచేసే పనిదాన్ని కాదు. హరికృష్ణ చెల్లెల్ని హరే లేడు అంటుంటే హరి చెల్లెలు, కోడలు ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు చెప్పు. ఈ ఊరిలో మా కడ్డం హరి. హరి లేడు అంటే హరి వంశమే లేకుండా పోయింది. ఇంకా చెల్లెలివి నీదే ఉంది. మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు. వెళ్ళడానికి రాలేదు. ఈ భూమి పూజ ఆపాకే వెళ్తాను. అలా అయితే నీ శవాన్ని పంపిస్తాను. సుభద్ర, నువ్వు ఏంటి
ఎలా వచ్చానన్నా నీ చేతిలో బుల్లెట్ గాయాలు తిన్నా నన్ను నీ మనుషుల నుండి కాపాడింది సుభద్రే ఓహో అందుకని తనకి అండగా వచ్చారా ఎవరికి అండగా వచ్చినా నా దగ్గర గవర్నమెంట్ పర్మిషన్ ఉంది పాపం ఏసీపీ గారు పర్సనల్ గా మన మీద పగ తీర్చుకోవాలన్నా తన గన్లో బుల్లెట్లు తన బాడీలోకి ఎలా దిగాయని సాక్ష్యం చూపించాలి ఏసీపీ గారు వాళ్ళని తెగించి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకున్నారేంటండి అరెస్ట్ చేసి లోపల పారేయండి చేయమను ఎలా చేస్తాడో నేను చూస్తాను ఈ ఊర్లో వైన్ షాప్ పెట్టాలని చూస్తున్నారు దానివల్ల ఈ ఊరు నాశనమైపోతుంది చుట్టుపక్కల ఉన్న 10 ఊర్లకి ఆదర్శంగా ఉన్న మా ఊరిని నాశనం చేయాలని చూస్తున్నారు వీళ్ళు ఏసీపీ గారు ఈ గ్రామ పెద్దగా చెప్తున్నాను షాప్ పెట్టడానికి తన దగ్గర పర్మిషన్ ఉంది షాప్ పెట్టడానికి వీల్లేదు అంటూ ఈ సుభద్రొచ్చి న్యూసెన్స్ చేస్తుంది దయచేసి తన్ని పంపించేయండి మర్యాదగా పంపించండి లేదంటే నేను మీ పై అధికారులతో మాట్లాడాల్సి ఉంటుంది సుభద్ర దీని ఆపే రైట్స్ ఎవరికి లేవు పద అదేంటండి మీరు వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు అది గవర్నమెంట్ పర్మిషన్ దాని కాదనే హక్కు ఎవరికి లేదు చెడుని ఎదిరించడానికి హక్కు అవసరం లేదు ధైర్యం ఉంటే చాలు సుభద్ర ప్లీజ్ ఇలా మాట్లాడితే నేనే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది పద అంటే ఈ ఊరిని వాళ్ళు నాశనం చేస్తున్నా చూస్తూ ఊరుకోమంటారా ఈ విషయంలో ఎవరు చేయగలిగింది ఏమీ లేదు పూజారి పదండి రావుదనా అన్న లేకపోయినా అధికారం ఉంది అనుకుంటుందేమో హరితో పాటే హక్కులు అధికారాలు అన్నీ పోయాయి ఆ విషయం కాస్త తనకి అర్థమయ్యేలాగా చెప్పండి అట్లా బయటికి పోయేస్తున్నమ్మా బయటికి వెళ్ళావా నేను నిన్న ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా ఊరికి అమ్మా శిరీష ఉండదు కదా చిన్న జలకిచ్చి వద్దామని వెళ్తుంది తన కోసం వెళ్ళావా అమ్మా మున్మున్నాలా అవన్ పన్నదానికి ఏడిపించాలా దానికి ఇంకా టైం ఉంది ఇలా నీ ఇష్టానికి నువ్వు బయటికి వెళ్ళిపోతే ఎలా ఎవరైనా చూస్తే ఎవరు చూడరమ్మా ఎవరు చూస్తారు చూస్తే నేను పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు నిన్ను ఎవరైనా చూస్తే రేపు నిన్ను మా అమ్మ ముందు నిల్చోబెట్టినా ఎవరైనా ఇతను హరి కాదు ఇతన్ని ముందే మేము చూసామని చెప్పినా నువ్వు మా అన్నయ్య కాదని మా అమ్మకు తెలిసినా నన్ను అసహించుకుంటుంది అన్నయ్య ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా ఇష్టానికి నువ్వు బయటికి వెళ్ళొద్దు నువ్వింటికి ఎప్పుడు రావాలో అది నేను చెప్తాను అప్పుడు రా చాలు ఏందిమా నా ఇష్టపడిదా వస్తుంది నీ ఇష్ట ప్రకారం చేయవాలనన్నా ముడియాదు అది కాదన్నా వద్దుమా నేను అమ్మ కోసం హెల్ప్ చేద్దామని వస్తుంది ఇంట్లో వేళక్కారి మాదిరి రాలేదు నాకు ఎవరు ఎదురు చెప్పినా నచ్చదు నాకు నచ్చినదే చేస్తును నచ్చినట్లుదా ఉందును
అది కదానే జాబు గీబు చూసుకోకుండా నా సొంతంగా నేనే క్యాటరింగ్ చేస్తున్నా అన్న నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకొన్నా నువ్వలా బయట తిరుగుతూ ఎవరికి కనిపించినా ఇప్పుడు దాకా మనం పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుందన్నయ్య ఏమా ఆ మాత్రం జాగృత నాకు తెలియదా అట్లా ఎట్లా పోతా నేను జాగృతగానే పోతిని ఇట్లా నువ్వు చెప్పిన మాదిరి నేను ఉండాలా నువ్వు చెప్పినట్లదా వినాలా నువ్వు చెప్పినట్లదా నేను నడుచుకోవాలా ముడియాదు నేను ఇప్పుడే పోదును అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నేను అలా అనడం లేదు పరిస్థితి అర్థం చేసుకోమంటున్నాను పరిస్థితి అర్థం చేసుకుంటేని అందుకేగా నా వ్యాపారం విడిచి ఇక్కడికి వస్తేని ఇక్కడ ఉంటేని ఇంకోసారి ఇంత మాదిరి నువ్వు చెప్పిన మాదిరి నేను చేయాలన్నా నేను కామ్గా వీటికి పోదును అదిదా గుర్తుంచుకో సారీ అన్నయ్య నీకు నచ్చినట్టే ఉండు కాకపోతే కొంచెం జాగృతగా ఉండు సరే ఇలా డిస్టర్బ్ చేస్తున్నాడు సుభద్ర అర్జెంటుగా తాళి కట్టి నిన్ను అరెస్ట్ చేయాలనిపిస్తోంది కానీ ఏం చేయను ఎవరితో సార్ మాట్లాడుతున్నారు గాలితో గాలితో దూలతో మాట్లాడకూడదు సార్ ఎందుకో చూసేవాళ్ళు మరోలా అనుకుంటారు సార్ నువ్వేమనుకుంటున్నావు కానిస్టేబుల్ కి ఎక్కువ హోమ్ గార్డ్కి తక్కువ నేనేమనుకుంటాను సార్ మరెళ్ళు కాఫీ కొట్టరపో ఎస్ సార్ మరీ అంత అవసరం లేదు మామూలుగా వెళ్ళొచ్చు ఓకే సార్ పర్వతం సార్ ఏం సార్ ఎటు చూసినా ఒకే మనిషి కనిపిస్తుంటే దాన్ని ఏమంటారు ప్రేమంటారు సార్ అంతేనంటావా 100% సార్ ఏంటో పర్వతం ఎటు చూసినా ఆ సుభద్రే కనిపిస్తోంది అటు చూస్తుంటే సుభద్ర వస్తున్నట్లుంది అదేంటో సార్ నాకు వస్తున్నట్లే ఉంది నాకు కనిపించింది నీకు కనిపించకూడదే అంటే మరి మీ మీద నాకున్న అభిమానం కొద్దీ నాకు కనిపిస్తున్నారు సార్ ఏంటో మీతో మాట్లాడాలని వచ్చాను బ్రహ్మ కూడా మాట్లాడాలంటోంది పర్వతం నాకు అలాగే వినిపిస్తోంది సార్ ఏసీపీ గారు నేనండి సుభద్రని సార్ బ్రహ్మ కాదు సార్ మేడం గారే సుభద్ర ప్లీజ్ కమ్ కమ్ పర్వతం త్వరగా వెళ్ళి కాఫీ కాదు 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 జ్యూస్ తీసుకురా ప్లీజ్ కూర్చో అందరినీ వణికించే ఈయన వణికిపోతున్నాడు ఏంటి ఏంటి సుభద్ర ఇలా వచ్చావు మీ హెల్ప్ కావాలి ఏ విషయంలో ఆ చింతామణి గణపతి మా ఊర్ని నాశనం చేయాలని చూస్తున్నారు మళ్ళీ ఏమైంది మా అన్నయ్య మా ఊర్లో మందు షాప్ ఉండకూడదని ఆ రోజు గణపతిని ఆపాడు ఈరోజు మా అన్నయ్య లేడు కదా అని మళ్ళీ షాప్ పెట్టాలని చూస్తున్నారు మా అన్నయ్య చనిపోవడానికి కూడా ఒక రకంగా వాళ్ళిద్దరే కారణం శిరీష వాళ్ళ కుటుంబాన్ని బాంబు పెట్టి చంపించి అది మా అన్నయ్యే చేసినట్టు శిరీషని నమ్మించారు ఆ కక్షతోనే శిరీష మా అన్నయ్యని చంపేసింది వాట్ మీ అన్నయ్యని శిరీష చంపిందా చంపింది శిరీష అయినా చంపించింది వాళ్లే నా గుర్తుగా శుభానికి చిహ్నంగా ఈ తులసి మొక్క వాళ్ళకి
మన కుటుంబాన్ని మనకు లేకుండా చేసిన వాడిని నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? మనకు కావాల్సింది ఆ హరి చావు. అందుకే వాళ్ళ పీడ మా ఊరికి శాశ్వతంగా తొలగిపోవాలి. వాళ్ళెంత రాక్షసులో శిరీషకి ఈ ఊరికి అర్థం కావాలి. అందుకు నాకు హెల్ప్ చేస్తారా? నువ్వు అడిగితే కాదంటానా? ఒక పని చేద్దాం, కాకపోతే ఈ ప్లాన్ వల్ల శిరీష్ ఇబ్బంది పడుతుందేమో. ఊరి కోసం ఒకరు పోయినా పర్వాలేదు, ఒకరి వల్ల ఊరు పోకూడదు అనేది మా అన్నయ్య సిద్ధాంతం. అయినా అన్నయ్య ప్రాణాలు తీసిన శిరీష గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు కావాల్సింది నా అన్నయ్య ఆశయాల్ని బ్రతికించటం. అలా అనుకున్నప్పుడు ఆలస్యం ఎందుకు? ప్లాన్ ప్రకారం ఫోన్ చేయి.